హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మంజు స్మాల్ వరల్డ్. నేను మీ మంజుని. ఇవాళ మన ఛానల్లో సింపుల్గా ఈవినింగ్ స్నాక్ అండి పల్లీలతోటి పకోడీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. వేడివేడిగా క్రిస్పీ క్రిస్పీగా ఒక టీ పెట్టేసుకొని ఇలాంటి పకోడీ ప్రిపేర్ చేసుకొని తినేస్తే సూపర్గా ఉంటుందన్నమాట. పదే పది నిమిషాల్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయాలి. వీడియో అయితే పూర్తిగా ఎండ్ అయ్యే వరకు చూడండి, ఓకేనా? ఇప్పుడు మనం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 250 గ్రాములు పల్లీలు తీసుకున్నాను, అలాగే 1/2 కప్పు శనగపిండి తీసుకున్నాను, 1/4 కప్పు బియ్యం పిండి తీసుకున్నానండి, అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ కారం, అలాగే 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ చాట్ మసాలా, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1/2 నిమ్మదబ్బ పిండేసుకున్నాము. నిమ్మకాయ వల్ల చేదైతే రాదు, టేస్ట్ అయితే బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకుందాము. అలాగే మధ్య మధ్యలో వాటర్ యాడ్ చేసుకుంటూ, ఇలా కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం పకోడీలాగా పకోడీ పిండిలాగా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలాగా చూసారా, కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే మనకి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటుంది. సో ఎప్పుడైతే నేను స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాన్ పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఆయిల్ గుర్తుపెట్టుకుని ఆయిల్ హెవీ హీట్లో ఉండాలి. అప్పుడు మనం పకోడీ వేసుకునేటప్పుడు సిమ్లో పెట్టుకుని వేసుకున్నాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈవెన్గా ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి. చూసారా, ఈ విధంగా ఫ్రై చేసేసుకొని తీసి పక్కన వేసేసుకుందామండి. హై ఫ్లేమ్లో మాత్రం అస్సలు వేయించుకోవద్దు, ఎందుకంటే పల్లీలు మనం పచ్చివే యాడ్ చేసుకున్నాం కనుక ఫ్రై అవ్వవు. సో మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకుంటేనే అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి. ఆయిల్ అయితే హెవీ హీట్లోనే ముందుగానే చూసుకోండి, లేదంటే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది. సో ఇలా అయితే సరిపోతుందండి. నేను అన్నీ ఇలాగే ఫ్రై చేసేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇలా మనకు కావాలనుకున్నప్పుడు పదే 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. సో చూసారా, ఇవాళ మనం పీనట్ తోటి పకోడీ సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకున్నామో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్, మీకు నచ్చితే ఎస్ అని, నచ్చకపోతే నో అని కింద కామెంట్ బాక్స్లో నాకు తెలియచేయండి. ఇలాగే మరెన్నో రెసిపీస్ మీరు చూడాలనుకుంటే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.